ప్రస్తుతం కోవిడ్-19 వైరస్కి సంబంధించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రస్తుతం మనతో పాటు చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ప్రభుకుమార్ గారు అలాగే దిలీప్ గూడే గారు. సో వారితో మాట్లాడదాము. మీరు కనుక దీనిపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ అపోహల్ని ఖచ్చితంగా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కాల్ ఉన్నారు, రాంబాబు గారు ఉన్నారు. నమస్తే అండి. బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాహనదారులు ఒకేసారి సరిహద్దులు దాటుతూ ఉండడంతో పోలీసులు వెంటనే వారిపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ నల్గొండ కరెస్పాండెంట్ రాంబాబు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. రాంబాబు, గుడ్ ఆఫ్టర్నూన్ రఫి. రోజు రోజుకు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కూడా కరోనా మహమ్మారి యొక్క పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు పెరుగుతుండటంతో పాటు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నుంచి దూరంగా తరిమేయాలంటూ కూడా లాక్డౌన్ కార్యక్రమాన్ని చేపడుతూ మాత్రం కూడా వందలాది మంది వాహనాలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చినప్పటికీ పోలీసులతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలతో పాటు కూడా ఎవరు కూడా ముగ్గురు నలుగురు నుంచి ఎక్కువ కూడా రోడ్లు గుమ్మికూడొద్దంటూ కూడా సిద్ధం రాసేసినప్పటికీ మాత్రం కూడా ఏదైతే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అడ్డంకి హైవేతో పాటు జాతీయ రహదారి 65 నెంబర్ జాతీయ రహదారి పైన కూడా వందలాది వేగ వాహనాల రావడంతో పాటు కూడా మొత్తం తెలంగాణ ఆంధ్ర సంబంధించిన బార్డర్లు కోదాడ మండలం, రామారం, అదేవిధంగా కూడా అయితే రామచర్ల మండలంతో వాడపల్లి వద్ద చెక్పోస్ట్ వద్ద కూడా ఒక్కసారిగా రోడ్లపై వేలాది వాహనాలు రావడంతో పాటు కూడా ముందుగా ఉదయం 10 గంటల కాయించి కూడా వాళ్ళ హెచ్చరికలు దారి చేసినప్పటికీ ఒక టూ వీలర్ తో పాటు ఫోర్ వీలర్ వాడపల్లి నుంచి కూడా ఆంధ్ర సరిహద్దు బార్డర్ నుంచి కూడా తెలంగాణ బార్డర్ నల్గొండ జిల్లా వైపు వస్తున్న వాహనాలు ఒక్కసారిగా వందలాది వాహనాలు రోడ్లపైకి రావడం, అదేవిధంగా వస్తున్న పోలీసులు ఆంక్షించినప్పటికీ మాత్రం పోలీసులు ఆంక్షలు వినకుండా రోడ్లపైకి రావడంతో పాటు కూడా పోలీసులు వాహనదారులపై కూడా లాఠీచార్జ్ చేశారు. ఒక ఉదయం ఇప్పటికే పలుమార్లు వార్తాపత్రికలతో పాటు కూడా న్యూస్ ఛానల్లో కూడా వస్తున్నప్పటికీ మాత్రం కూడా పబ్లిక్ వినకుండా ఇలా రావడంపై అదుపు చేసే విధంగా కూడా మొత్తం కూడా ఎక్కడెక్కడ కట్ట చేసే విధంగా కూడా పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో మాత్రం కూడా ఒక పరిస్థితిగా ఉద్ర పరిస్థితి వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కూడా కొంతమేరకు అర్ధగంట పాటు కూడా ఉద్ర పరిస్థితి నెలకొన్నారు. ఉద్ర పరిస్థితి నేపథ్యంలో పలు మార్పు ఇప్పటికి చేసినప్పుడు అదేవిధంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాలతో పాటు కూడా అయితే నేషనల్ జాతీయ రహదారులపై కూడా ఎవరు కూడా ఒక నిర్మాణ మాన టోల్ ప్లాజా వద్ద కూడా ఎమర్జెన్సీ సంబంధించిన వాహనాలు మాత్రమే ఒక వాహనాలకు మాత్రమే మినహాయింపగా కఠిన వాహనాలు కూడా ఎవరు కూడా ఇంట్లోకి రావద్దు. ఉదయం సమయం నుంచి 7 గంటల సమయం నుంచి 9 గంటల సమయం వరకే నిత్యావసర వస్తువుల కొరకే కొనుగోలు చేయాలి తప్ప మిగతా టైంలో కూడా ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి గుమికూడొద్దంటూ కూడా ఒక పోలీసులు ఆంక్ష విధిస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు సూర్యాపేట జిల్లా మఠంపల్లి, అదేవిధంగా నల్గొండ జిల్లా త్రిపురారం దిగ్గా సంబంధించిన గ్రామ శివారు ప్రాంతంలో కూడా ఇతర గ్రామాలకు సంబంధించిన ప్రజలు మా గ్రామంలో రావద్దంటూ కూడా ఊరు పరిమాణంలో కూడా కంపెట్టేసే నిర్ణయం జరుపుతున్నారు. కరోనా మహమ్మారి అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినప్పుడు మాత్రం కొంతమేరకు ప్రభుత్వం ప్రజల మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంగా వహించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కూడా ప్రభుత్వ సూచన ఖచ్చితంగా అందరూ అమలు చేయాలి. కరోనా మహమ్మారి దూరంగా ఉండాలంటూ కూడా పోలీసులతో పాటు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.